ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషి కాలంలోని పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారికి సంపాదన గూర్చినటువంటి అవగాహన కానీ ఆలోచన కానీ ఉండదు. పూర్తిగా అంగవైకల్యంతో కానీ మానసిక స్థితిగతులు సరిగ్గా లేనటువంటి వారికి కూడా ఈ ఆలోచన అనేది ఉండదు. కానీ ఒక వయసు సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఏదో ఒక సంపాదన సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. సంపాదన అవసరం కూడా. అయితే ఈ సంపాదన ఎంత అవసరం, ఏమవసరం అనేది ఈరోజు మనుషులు కన్ను తెరిచినది మొదలుకొని కన్ను మూసేంత వరకు రోజంతా కూడా ఈ సంపాదన కోసమే పరుగెడుతున్నారు. ఈ సంపాదన ఏమండి ఎంతవరకు అవసరం అనే దాని బౌండరీస్ని క్రాస్ చేసి ఉదయం నుంచి రాత్రి వరకు పరుగెడుతూనే ఉన్నారు, పరుగెడుతూనే ఉన్నారు. సంపాదించాలి, 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 సంపాదించాలి అని అనుకుంటున్నారు. ఏమండి సంపాదించాలి అని అనుకుంటున్నారు. ఈ పరుగులోని తాము ఏం కోల్పోతున్నాము అనే సంగతిని ఈరోజు ప్రపంచం మర్చిపోయింది. ప్రియమైన వారలారు, సంపాదన ఖచ్చితంగా అవసరమే. ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా అవసరమే. మనం అన్నం తినాలంటే డబ్బులు కావాలి, లేకపోతే ఒక దేవుని పని చేయాలి అని అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి, లేకపోతే ప్రతిదానికి కూడా సంపాదన అనేది అవసరం. కానీ ఆ సంపాదన ఎంతవరకు అవసరం అనేది మాత్రం ఆలోచించటం లేదండి. దానికోసం ఈరోజు ఎంత స్థాయికి దిగజారిపోతున్నారు అని అంటే మనుషులలో మానవత్వం అనేది కోల్పోతున్నారు. ప్రియమైన వారలారు, పక్కనోడు అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ నేను బిర్యానీ తిందాము అనేటటువంటి ధోరణి ఈరోజు క్రైస్తవులలో కానీ లేకపోతే మనుషులలో కానీ చాలా ఎక్కువైపోయిందండి. దేవుని కోసం సేవ చేయాలి అని, నిస్వార్థంగా దేవుని సేవ చేయాలి అని మొదలుపెట్టినటువంటి దేవుని సేవకులు ఎందరో ఈరోజు సంపాదన ముసుగులో దిగిపోయి తమ విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తాము భ్రష్టులుగా చేసుకున్న వారు కూడా మరి ఎంతోమందిని మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, అందుకే దేవుని వాక్యం సూటిగా నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తుందండి. సంపాదించుకున్నటకు ఇది సమయమా? భూమి మీద బ్రతికేటటువంటి అల్పకాలంలోని మన ఆయుష్కాలం ఎంత, మనం సంపాదించుకున్నటకు అసలు ఈ భూమి మీద మనం అందుకోసమే వచ్చామా అనేది బైబిల్లోని ఖచ్చితమైనటువంటి ప్రశ్న. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ప్రశ్నిస్తుంది. ప్రియమైన వారలారు, రాజుల రెండో గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలోని రెండో భాగాన్ని చదువుతున్నానండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అంటున్నారండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీదకు వచ్చినటువంటి మనుషులు సంపాదన అనేటటువంటి ముసుగులోని తాము ఏమి కోల్పోతున్నారో తెలియటం లేదండి. చాలామంది వయసు కోల్పోతున్నారు, కొంతమంది ఆరోగ్యం కోల్పోతున్నారు, కొంతమంది ఆయుష్ కోల్పోతున్నారు. ఒక మాటలో చెప్పాలి అనంటే జీవము, అసలు నిత్య జీవాన్ని అనేకులు కోల్పోతున్నారు అన్న సంగతి ఈరోజు మనం గమనించాలి. ప్రియమైన వారలారా, కనుక భూమి మీద పరుగెడుతున్నావు, ఈ పరుగును ఒక్కసారి ఆపి దేనికోసం పరుగెట్టాలో దానిని ఒక్కసారి దాని గురించి ఆలోచన చేస్తే భూ సంబంధమైనటువంటి విషయాలలోని మనం చాలా వరకు కూడా ఆలోచన చేసి పరలోక సంబంధమైనటువంటి విషయాలలోనికి వెళ్ళిపోవటం అనేది మన ఆత్మీయ జీవితాలకు చాలా మంచిదండి. యేసు ప్రభువు వారు చెప్పారు, ఇదిగో మీకు అక్కరగా ఉన్నవేంటో ఆయనకు తెలుసు. కాబట్టి మన జీవితంలోని మనకు అక్కరగా ఉన్నవేందో దేవునికి తెలుసు. ఏది అవసరమో దాన్ని ఉంచుతారు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఏది ఏ సమయంలో మనకు అవసరం లేదో దాన్ని తీసేస్తారు. కనుక మన జీవితం అంతటి మీద కూడా ఆయనకు మనల్ని అప్పగించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ప్రియమైన వారు, అక్కరగా ఉన్నది ఏంటో ఆయనకు తెలుసు, అది ఏ సమయంలో ఇవ్వాలో తెలుసు, అవసరం లేనిది ఎప్పుడు తీసేయాలో కూడా తెలుసు. కనుక ఈ జీవితంలోని మనకు ఏదైనా వచ్చినా ఏదైనా పోయినా కూడా దేవునికి లోబడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ఈరోజు పక్షులు చూడండి అండి, పక్షులు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు ఏమంటే కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, అయినా పరలోకము అందున్నటువంటి ఆ తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని అన్నారండి. ఈరోజు మనకి ఏమంటే
విత్తనాలు వేస్తున్నాం, కోతలు కోస్తున్నాం, పంటలు పండిస్తున్నాం, ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపోయినటువంటి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో సంపాదించాలి అన్నటువంటి ఒక పరుగు, ఒక ఆలోచన, ఒక చింత ఈరోజు మనుషులను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. ప్రియమైన వారు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన కోసం ఏదైతే భూమి మీద జరిగించాలో అది జరిగించడం అనేది ప్రాముఖ్యకరమైనటువంటిది. కనుక ఇక్కడ ఆస్తి కోసం ఆరాటపడేటటువంటి ఒక వ్యక్తి జీవితంలోని మీ అందరూ విన్నటువంటి సంగతినే ఒక్కసారి మీకు మరలా జ్ఞాపకం చేస్తానండి. ఇజ్రాయేలు దేశంలోని 2 భాగాలుగా వాళ్ళు ఇజ్రాయేలీలు అన్నదమ్ములు విడిపోయారు. మనందరికీ తెలిసినటువంటిది, ఒక జాతి యూదా జాతి, మరొక జాతి ఇజ్రాయేలు జాతి. ఇజ్రాయేలు జాతికి ముఖ్య పట్టణం షోమ్రోను. అంటే సమరయ. ఈ షోమ్రోను అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. యూదా జాతికి ముఖ్య పట్టణం అక్కడ ఉన్నటువంటి యెరూషలేము అనేటటువంటి సిటీలు అనేవి ఉన్నాయండి. అయితే సిరియా ఈ దేశానికి దగ్గరలో ఉన్నటువంటి, ఇప్పటికీ కూడా ఉంది కదండి సిరియా. ఈ సిరియా అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలోని ఒక దేశం. ఆ సిరియాలో ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటటువంటి వ్యక్తి చాలా పరాక్రమశాలి. అతనికి కుష్ఠరోగం ఉంది, మనందరికీ తెలిసినటువంటి సంగతులే కాబట్టి. ఆ కుష్ఠరోగం ఉన్నప్పుడు ఆ ఇంట్లోని పనిచేస్తున్నటువంటి ఒక బిడ్డ ఇచ్చినటువంటి సలహా మేరకు, ఒక దాసి ఇచ్చినటువంటి సలహా మేరకు ఆ వ్యక్తి ఇదిగో ఈ దేశంలోని షోమ్రోను అనేటటువంటి ఆ పట్టణానికి వచ్చేసినప్పుడు అక్కడ ప్రవక్త గారు, అక్కడ ఉన్నటువంటి ఎలీషా అనేటటువంటి ఒక ప్రవక్త దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మరి నాకు రోగం తగ్గేలాగా చెయ్యి అని బ్రతిలాడినప్పుడు ఆయన చెప్పినటువంటిది, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నదిలోనికి వెళ్ళి 7 మార్లు నువ్వు మునిగితే నువ్వు శుద్ధుడైపోతావు అని చెప్పారండి. ఫస్ట్ ఇతనికి ఆగ్రహం వచ్చేసింది. కానీ ఆగ్రహం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తన కింద ఉన్నటువంటి సేవకులు, అయ్యా మీకు బాగుకోవటమే కదా ముఖ్యం, ఆయన ఏ చెబితే మీకు ఎందుకు, మీరు వెళ్ళి ఒకసారి 7 సార్లు మునిగి మరలా ఇక్కడికి రండి అయ్యా తగ్గిద్దేమో అని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు అతనికి నిజంగానే తగ్గటం అనేది అది చాలా గొప్ప సంగతి. ఇక్కడ బాగా గమనిస్తే దేవుని యొక్క సేవకుడిగా ఎలీషా గారు ఉన్నారు, దేవుడి మనస్సు అర్థం చేసుకున్నవాడిగా ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా ఎంత గొప్పవాడో అతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడికి బాగా తెలుసు. ఎవరు అతని పేరే గెహజీ. గెహజీకి ఎంత తెలుసు అని అంటే, ప్రియమైన వాళ్ళారా, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కళ్ళారా చూసినటువంటి వ్యక్తి ఈ గెహజీ. దేవుని శక్తి, దేవుని యొక్క సైన్యం భూమి మీదకు, ఒక గొప్ప ప్రవక్త భూమి మీద ఉంటే, దేవునితో అనుసంధానం చేయబడినటువంటి ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి మాటలకు పరలోక సైన్య సమూహాలు ఎలా కదులుతాయో కళ్ళార చూసినటువంటి వ్యక్తే ఈ గెహజీ. ఏమంటే చూడండి, అలాంటి గొప్ప స్టేజ్లో ఉండి, గొప్ప స్థితిలో ఉండి, ఏమంటే ఒక సర్వెంట్గా ఉన్నాడు. ఎవరికి? ప్రవక్త గారికి. ఒక సర్వెంట్గా ఉన్నాడు. తాను చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే, అతను నయమానికి కుష్ఠరోగం బాగైపోయిన తర్వాత తాను చేసినటువంటి ఆస్తిపాస్తులను ఇవ్వాలి అని, మరి తీసుకోండి అయ్యా అని అంటే, కాబట్టి నిజంగా బాగు చేసింది ఎవరు అంటే దేవుడు. నిజంగా చేసింది దేవుడు అన్న క్రెడిట్ ఎలీషా గారు దేవునికి అప్పచెబుతున్నారు. నేనేం చేశానయ్యా, ఆయన చెప్పాడు, ఆయనే బాగు చేసేసాడు, నువ్వేమైనా కృతజ్ఞత ఉంటే ఆయనకి చెప్పు అంటున్నారండి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సేవకులు చాలామంది వాళ్ళు చేయకపోయినా కూడా మేమేం చేసాం అని అనుకుంటున్నారండి. అది దేవుణ్ణి మహిమపరచడం కాదు. దేవుని చిత్తం అయితే బాగు చేస్తారు. నీకైనా నాకైనా రోగం వస్తే దేవుడు దయ ఉంటే ఖచ్చితంగా కూడా బాగు చేస్తారు. దేవుడే బాగు చేస్తున్నారు తప్ప, ఇంజెక్షన్ ఇచ్చినంత మాత్రాన డాక్టర్ బాగు చేయట్లేదు. కానీ ఈ ఇంజెక్షన్ వెనక దేవుడు, ఆయన బాగు చేయాలనుకుంటేనే బాగు చేస్తారు. ప్రియమైన వారలారు, ఇక్కడ ఆ ప్రవక్త ఎప్పుడైతే నయమానుకు ఆ కుష్ఠరోగం మంచిగైందని తెలిసిందో, ప్రవక్త దగ్గరకు వచ్చేసి కొన్ని కానుకలు పెట్టేశారు. అయ్యా తీసేసుకోండి అని అన్నారు. వద్దు, ఇవేమీ వద్దు, నువ్వు వెళ్ళిపో అని అనగానే అతను తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి, ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏమనుకున్నాడు చూడండి ప్రియమైన వారు, ఒక మాట 20వ వచనం, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేనో, కానీ యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి ఏమంటే సంపాదన కోసం పరుగెడుతున్నారండి.
ఈరోజు లంచాల కోసం పరిగెడుతుంటారు సంపాదన, ఏమంటే ఇంకా కావాలంటే అన్యాయం కోసం ఏమంటే పరిగెడుతూ ఉంటుంటారు. ఎక్కడో చోట ఒట్టిగా వచ్చింది అని అంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఇదిగో అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం అని పరుగెడుతున్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి గ్యాజీ జీవితం ఒక గుణపాఠం. ప్రియమైన వార్లారు, ఏది సంపాదించాలో అది సంపాదన లేదు ఇతనికి. దైవజనుడు పక్కనే ఉన్నాడు, దేవుని గొప్పవాడుగా దేవుని అతనికి కనిపిస్తున్నాడు. అయినా కూడా పరలోకంలో ఆస్తి సంపాదన కోసం తన పరుగును అతను మొదలుపెట్టలేదు. కానీ భూ సంబంధమైనటువంటి ఏమంటే ఈ ఆస్తిపాస్తుల కోసం తను పరుగెడుతున్నాడు. వెళ్ళి ఆ పరుగెత్తడం కూడా చివరికి దేవుని పేరుకే చెడ్డ పేరు తెచ్చేలాగా చేసేసాడండి చివరికి. ఏమంటే అతను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు అని అంటే, అయ్యా మరి ఇంతకుముందు మా యజమానుడు వద్దన్నాడు కదా, ఇప్పుడు నాకు చెప్పాడు తీసుకురామని చెప్పాడు అని అంటే అతను ఏమనుకోవాలండి చెప్పండి. అతను ఏమనుకోవాలి, ఓహో ఇతను నా దగ్గర ఏమో వేషాలు వేసేసాడు, నా దగ్గర ఏదో గొప్పలు చెప్పుకున్నాడు, కానీ ఇతనికి కూడా ఇష్టమేమోలే అని అనుకుంటాడు కదండి. అప్పుడు ఎవరి పేరు తక్కువ అయిపోతుంది? దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి దేవునికి పేరు ప్రతినిధిగా వీళ్ళున్నారు కనుక దేవుని పేరుకి భంగం కలిగేటటువంటి ఆలోచన అనేది ఇక్కడ ఉంది ప్రియమైన వారలారా. కనుక భూమి మీద సేవకులుగా ఉన్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రతినిధులమే. విశ్వాసులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని ప్రతినిధులే. కనుక దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం దేవుని మహిమార్థమై బ్రతకాలి. కానీ ఈ గ్యాహజీ అది తప్పిపోయి ఎప్పుడైతే ఆస్తిని అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్పి ఆస్తిని అంతటిని తెచ్చుకొని ఎక్కడో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని ఏమీ తెలియనట్టుగా ఈయన దగ్గరకు వచ్చేసేసి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చేసేసి నిలబడిపోయాడు. నిలబడిపోయినప్పుడు ఏమయ్యా ఎక్కడికి వెళ్ళామంటే నేను ఎక్కడికి వెళ్ళలేదంటే నేను ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు మరి ఇన్ని చేసినటువంటి ప్రవక్తకు దేవుడు ఈ దర్శనాన్ని చూపిస్తే భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా ప్రేమైన వారలారా మరి పరుగెట్టి ప్రపంచంలో పరుగెట్టి సంపాదించుకునేటటువంటి మనందరి జీవితంలో కూడా ఇది మన వెంట రాదు అని చెప్పడానికి దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయించారండి. అంతటా ఎలీషా వాణితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నువ్వు ఇక్కడ పరుగెత్తావు, పరుగెత్తి ఆస్తి కోసం పరుగెత్తావు. కానీ ఏ నయమానైతే కుష్ఠును విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడో ఆ కుష్ఠు నీ తరతరాలకి కూడా మాట అంటున్నారు చూడండి. కాబట్టి నయమానుకు కలిగినటువంటి కుష్ఠు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలే తెల్లనైనటువంటి కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళి బయటికి వెళ్ళిపోయాను అన్నది ప్రేమైన వారు. అన్యాయంగా సంపాదించేవాడు కుష్ఠరోగితో సమానం అంటండి. అక్రమంగా సంపాదించేవాడు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు ఆడి అక్రమంగా సంపాదించేవాడు కుష్ఠరోగితో సమానం. కనుక మరి భూమి మీద ఎలా బ్రతుకుతున్నావో ఎలా పరుగెడుతున్నావో ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ జీవితంలోని ఆత్మీయంగా పరలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల కోసం, పరలోకంలోని ధనం సమకూర్చుకోవటం కోసం ఇంకా నీ పరుగు మొదలు పెట్టకపోతే ఇదే సరైనటువంటి సమయం. ఇదిగో ఈ లోకంలో సంపాదించుకున్నట్టుకు ఇది సమయం కాదు, ఈ సమయం పరలోకంలో ఆస్తి సంపాదన కోసం ఉపయోగపడాలి. అట్టి ధన్యత మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.